సో లాస్ట్ వీడియోలో నేను ప్రెగ్నెన్సీలో అనిమియా వస్తే తల్లి పైన బేబీ పైన ఏం ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పాను. సో ఈ వీడియోలో అనిమియా వస్తే ఎలాగ దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏమేం పాటించాలి అనేది నేను చెప్తాను. నేను డాక్టర్ కిరణ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, విష్ ఫర్టిలిటీ, నిజామాబాద్. సో యూజువల్లీ ప్రెగ్నెన్సీకి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ మేము బ్లడ్ టెస్ట్లో సిబిపి అంటే హిమోగ్లోబిన్ చేసి చూస్తాం, హిమోగ్లోబిన్ నార్మల్ ఉందా లేదా అని. హిమోగ్లోబిన్ తక్కువ ఉంది అంటే ఎప్పుడు ఫస్ట్ హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ చేసి తర్వాత ప్రెగ్నెన్సీకి ట్రీట్మెంట్ ఇస్తాం. సో కొంతమందికి న్యాచురల్గా కన్సీవ్ అయిన వాళ్ళకి ప్రెగ్నెన్సీలో హిమోగ్లోబిన్ తగ్గింది అంటే ఆకుకూరలు మీరు ఎక్కువ తీసుకోవాలి. మీరు ఏ ఫుడ్ తీసుకుంటున్నారు అంటే దానికి నిమ్మకాయ పిండి తీసుకోవాలి, ఎందుకంటే ఈ విటమిన్ సి మీకు హిమోగ్లోబిన్ అంటే ఐరన్ అబ్జార్ప్షన్కి హెల్ప్ అవుతుంది. ఓకే, మళ్ళీ 3 మంత్స్ తర్వాత మీకు ఐరన్ సప్లిమెంట్స్ అని ఇస్తారు, అది కరెక్ట్గా తీసుకోవాలి. అరే నాకు ఫస్ట్ 3 నెలల్లో నా హిమోగ్లోబిన్ మంచిగా ఉంది, నాకు అవసరం లేదు అంటే మళ్ళీ మీకు సెకండ్ ట్రైమిస్టర్ 5వ నెల 7వ నెలలో హిమోగ్లోబిన్ తగ్గే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఎందుకంటే బేబీ పెరుగుతుంది అంటే మళ్ళీ బేబీకి కూడా ఐరన్ వెళ్ళాలి కాబట్టి మీరు ఐరన్ అనేది ఐరన్ సప్లిమెంట్స్ ఏం టాబ్లెట్స్ మీరు డాక్టర్ ఇస్తారో అది డైలీ కరెక్ట్గా వేసుకోవాలి. ఓకే, సో మీకు ఐరన్ టాబ్లెట్స్ మీకు సప్లిమెంట్ ఇచ్చారు అంటే యూజువల్లీ పడిగడుపులో తీసుకుంటే మంచిది, ఎందుకంటే అబ్జార్ప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. మీరు కాఫీ టీతో తీసుకుంటున్నారు అంటే అబ్జార్ప్షన్ అనేది తగ్గుతుంది. మళ్ళీ ఈవెన్ ఐరన్ టాబ్లెట్స్ మీరు కాల్షియంతో వేసుకుంటే కూడా అబ్జార్ప్షన్ అనేది తక్కువ అవుతుంది. ఓకే, సో మీకు డాక్టర్ ఎప్పుడు మీకు హిమోగ్లోబిన్ టెస్ట్ చేసుకోమంటే అది ఆ టైంకి కరెక్ట్గా చేసుకోవడం బెటర్. కొంతమందికి టాబ్లెట్స్ సరిపోదు అంటే ఈవెన్ ఐరన్ ఇంజెక్షన్ రూపంలో కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ కొంతమందికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటే బ్లడ్ కూడా ఎక్కించాలి. ఓకే, సో మీరు ప్రెగ్నెన్సీలో ఆకుకూరలు కరెక్ట్గా తీసుకోవాలి, టాబ్లెట్స్ కరెక్ట్గా తీసుకున్నారు అంటే మీ ప్రెగ్నెన్సీ మరి మీ బేబీ సేఫ్గా ఉంటుంది. మళ్ళీ డెలివరీ తర్వాత కూడా ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే డెలివరీ టైంలో మీకు చాలా బ్లీడింగ్ అయి ఉంటుంది, మీ బాడీలో రక్తం అనేది తగ్గుతుంది. సో మీరు డెలివరీ తర్వాత కూడా అట్లీస్ట్ 1 or 2 మంత్స్, వీలైతే 3 మంత్స్ ఐరన్ సప్లిమెంట్స్ వాడితే మీకు పాలు మంచిగా వస్తుంది, మళ్ళీ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా తగ్గుతుంది. సంప్రదించండి విష్ సంతాన సాఫల్య కేంద్రం, పోచమగుడి ప్రక్కన హోప్ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్. ఫోన్ 08462230666, సెల్ 9390433887.